ఆయన నేపథ్యం తనది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం తనది. ఎవరు వచ్చినా ఆత్మ చేర్చుకొని తన నియోజకవర్గ ప్రజల పెద్ద దిక్కుగా ఉంటూనే రాష్ట్రానికి అండగా ఉండే నేపథ్యం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై సమరశీల పోరాటం చేస్తున్న నేపథ్యం. ఇప్పటికే తన పేరు కూడా పరిచయం అక్కర్లేదు. పేరు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరి దగ్గరికి వచ్చాము మనం. ఆయన బీజేపీ ఎమ్మెల్యే, మాటల తూటాలతో ప్రత్యర్థులను దెంబేలి తెచ్చగల సత్తా ఉన్న నాయకులు తను. ఆయన రఘునందనరావు సార్, మనం రఘునందనరావు గారి దగ్గర ఉన్నాం, మాట్లాడండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? చెప్పండి సార్, నేను విన్నాను ఒక 500 నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగారు కదా సార్, ఆ నేపథ్యం చెప్పండి ఒకసారి. ఇంకా నాకు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారిన నేపథ్యం. గ్రామీణ వాతావరణంలో పుట్టినటువంటి ఒక చిన్న పల్లెటూరు నుంచి పట్టణానికి బతకడానికి వచ్చి ఆ తర్వాత టీచర్గా, జర్నలిస్ట్గా, ఒక వకీలుగా, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా, నిత్య శ్రామికునిగా మనం ఎంచుకున్నటువంటి గోల్ను చేరుకోవడానికి కావాల్సినటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయి దాకా వచ్చినాడు. దీంట్లో అడ్డదారులు, వైకుంఠపాలెలో ఉన్నటువంటి నిచ్చెనలు ఏవి కూడా లేవు. 2001 ఏప్రిల్ 27 తెలంగాణ జలదృశ్యంతో మొదలైన నా రాజకీయ ప్రస్థానం 10 నవంబర్ 2020 రోజు దుబాక్ ఎమ్మెల్యేగా గెలుపొందినంతవరకు నా జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకం. ఎవరేం మాట్లాడినా, ఎవరెట్లా విమర్శించినా, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఒక క్యాలిక్యులేటెడ్గా జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నటువంటి పరిణామ క్రమంలో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం, అనేక ఆటుపోట్లు, అనేక ఎదురుదెబ్బలు, అనేక అవస్థల తర్వాత ఈ స్థాయికి ఎదిగినాను. ఇది ఒక స్థాయి అని అనుకునే బదులు ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేసినందుకు మా దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ ఉన్నాను. 100కి 100% దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ ఆశించినట్లు రఘునందన్ షుడ్ బి ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని, ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుకగా రఘునందన్ నిలబడాలని కోరుకున్నటువంటి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చినందుకు తన్మందని అన్నీ పెట్టి 100కి 100% నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అవును సార్, ఇప్పుడు మీ నేపథ్యం చూస్తే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. మరొక జర్నలిస్ట్గా పనిచేశారు, తర్వాత వకీల్ సాబ్గా మారారు, ఎంతోమంది పేదలను సాయం చేసే పరిస్థితి అయితే ఉండే, తర్వాత మీరు రాజకీయం వైపు ఎందుకు అడుగులు వేయాలనుకున్నారు? నేను చేసిన జర్నలిజం కానీ, నేను చేసినటువంటి వకాలత్ కానీ కొంత లిమిటెడ్ సర్కిల్స్కే పనిచేస్తుంది. ఆ స్థాయిని దాటి మనం ఇంకా ఎక్కువ పని చేయాలనుకున్నప్పుడు ఈ దేశంలో మీరు పొద్దున్నలేస్తే వేసిన చెప్పుల దగ్గర నుంచి మీ పిల్లలు చదివే స్కూల్ దాకా ప్రతి అంశం రాజకీయాలతోటి ముడిపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తేనే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్, పేద ప్రజల అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసించినాం. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాం. సో సక్సెస్ ఇన్ ద పాలిటిక్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మాట్లాడడం వేరు, చేతులలోకి వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేసే పరిణామ క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులు వేరే ఉంటాయి. బట్ ఎనీహౌ, బై ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దుబ్బాక, ఐ హోప్ దట్ ఐ గాట్ సక్సెస్ ఇన్ దుబ్బాక బై ఎలక్షన్స్. సో నాకంటే ముందు అనేక మంది, నాకంటే చిన్న కుటుంబాలు, నాలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి ఎదిగినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు నాకు ఇన్స్పిరేషన్గా నేను ఎదుగుతూ వచ్చినాను. అట్లే మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా ఎలాంటి తల్లిదండ్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకుండా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా అనేక మంది ఎదిగినారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక నాయకులలో నేను ఒకటిగా ఎదగడానికి నాకు అవకాశాన్ని దుబ్బాక ప్రజలు ఇచ్చినారు. అప్పుడు మీరు ఫస్ట్ తెలంగాణ పార్టీని చూజ్ చేసుకున్నారు ఉద్యమ సమయంలో. అప్పుడు అనేక పార్టీలు కూడా ఉండే, బీజేపీ, కాంగ్రెస్, ఇవన్నీ. అవి కాకుండా మీరు ఎందుకు తెలంగాణ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు? సీన్, నాకు పాలిటిక్స్లోకి రావాలి, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, యూ హావ్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్. నాకు పాలిటిక్స్లోకి రావాలనేటువంటి ఆశ, ఆలోచన అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నాలాంటి చదువుకున్నాడు ఒకటి చెప్తే జనానికి అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్ది వచ్చినాను తప్ప, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 27 ఏప్రిల్ 2001 జలదృశ్యానికి సున్నాలు వేసినప్పుడు ఇది ఒక పార్టీ అవుతుంది, దాంట్లో నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎదుగుతాం, ముఖ్యమంత్రులు అయితే అని అనుకోలేదు. అవర్ ప్రైమరీ గోల్ వాజ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా చెప్పగలుగుతానేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు. నడుచుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిణామ క్రమంలో పార్టీ ఎదుగుదల, ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అన్నీ చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయాల్లోకి రావడం, పోటీ చేయడం, రకరకాలైనటువంటి అంశాలు, అనేక ఎత్తుపల్లాలను చూస్తూ జీవితంలో ఈరోజు ఈ స్థాయి దాకా చేరుకోవడం జరిగింది. కష్టకాలంలో తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు, అనేక వ్యూహాల్లో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు, అది కాదనలేని సత్యం. అంతేకాకుండా ఈనాడు సీఎం కేసీఆర్ గారు ఆప్యాయంగా రఘు అని పిలిచేవారు, ఒక శిష్యునిగా మిమ్మల్ని భావించేవారు, మీ సలహాలు సూచనలు తీసుకునేవారు, మరి ఎక్కడ బీడ్సింది సార్? సో చంద్రశేఖరరావు గారు ఎవరి సలహాలు సూచనలు వింటారని నేను అనుకోను, బట్ అందరితో మాట్లాడతారు. వారి వ్యక్తిత్వం ఏంటంటే అందరితో మాట్లాడతారు, వారు చేయాలనుకున్నటువంటి పని వారు చేసుకుంటూ పోతారు. సో వయసులో చాలా చిన్నవన్నీ,
అదే నియోజకవర్గం నుంచి అదే పక్కపక్క గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. వారి సొంత గ్రామం మా సొంత గ్రామం అంతా ఎక్కువ అంటే 10 కిలోమీటర్ల దూరం ఉండదు. ఒకే కులం కావడం, సిద్దిపేటలోనే పుట్టి పెరగడం వల్ల వారికి నన్ను అట్లా రఘువని ఏకవచనంతో పిలిచే సాన్నిహిత్యం అయింది. అట్లే పిలిచేవారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చిన్న పిల్లలు, వారు అప్పటికే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి అట్లే ఏకవచనంతో పిలిచేవారు. అట్లే కంటిన్యూ అయింది అట్లా. సో బెడిసింది అంటూ నాకంటూ ఏం బెడలేదు. నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేసినాను, తెలంగాణ ప్రజల గొంతుగానే పనిచేసినాను, పార్టీకి లాయలిస్ట్గానే పనిచేసినాను. కానీ రాజకీయాలు అన్నాక మీకు తెలుసు, కొందరు ఎదుగుదలకి మనం అడ్డం అవుతున్నప్పుడు, కొందరికి మన వల్ల నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు చాడీలు చెప్పేటోళ్ళు, కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతారు. అట్లా నా విషయంలో జరిగింది. ఎవరు చెప్పారు సార్? అది అయిపోయిన అధ్యాయం, అది అది ముగిసిన అధ్యాయం, అది ముగిసిన అధ్యాయం. ఆ ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ తవ్వుకోవడం వల్ల వచ్చేది ఏముండదు. తవ్వుతే బోక పెంచలు వెళ్తాయని తెలంగాణ ఊర్లలోకి సామెత చెప్తారు. దాన్ని తవ్వుకోవడం వల్ల వాళ్ళకి మంచిది కాదు, నాకు మంచిది కాదు. అది గతం, అది భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి తప్ప గతం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఏకైక పార్టీగా బీజేపీ ఎందుకు అనిపించింది? సి అప్పటికే ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాలేదు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో, తెలంగాణలో కూడా చాలా వీక్ ఉండేది. తెలంగాణ అనేటువంటి ఒక ప్రాంతం కోసం కొట్లాడినాం, తెలంగాణ అనేటువంటి రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇంకేమైనా మనం బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో పనిచేయాలనుకుంటే, ఈ దేశం కోసం పనిచేయడానికి ఏమైనా అవకాశం ఉంటే అది భారతీయ జనతా పార్టీలోకి పోదాం, పనిచేద్దామని అనుకున్నాం. యాజ్ యూ సెడ్ రైట్లీ, 2014 ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు. పరిస్థితి ఉండే అట్లేం లేదు. అట్లా నాకంటే ముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మురళీధరరావు గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు, దత్తాత్రేయ గారు ఉన్నారు. సో అప్పటికి భాగ్యనగరానికి పరిమితమైనటువంటి ఆ పార్టీని నాలాంటి కొత్త తరం వచ్చిన తర్వాత కొంత గ్రామీణ ప్రాంతాల లోపల విస్తరించుకోవడానికి ఒక అవకాశం కల్పించింది. చోట్ల ప్రాంతం అయిపోయిన తర్వాత దేశం అనేటువంటి ఒక లార్జర్ కాన్సెప్ట్ లోపల భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అదృష్టవశాత్తు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం, ఆ తర్వాత ఇంత ఇంత ఒటటి ఇంత అయినట్టు పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ లోపల కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. రాను రాను ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైంది, చదువుకున్న వాళ్ళకే పరిమితమైంది, ఇదంతా అర్బన్ పార్టీ, దీనికి గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఉండదు అన్న స్థితి నుంచి 100కి 100% రూరల్ కాన్స్టిట్యున్సీ అనేటువంటి దుబాకులో ప్రజలు గొప్పగా ఆలోచించి భారతీయ జనతా పార్టీని రఘునందన్ గెలిపించడంతో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఒక మార్పు సంభవించిందని నేను అనుకుంటాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఇంకా కొంత క్యాడర్ తక్కువగా ఉందని ఒక ఆలోచన అయితే ఉంది సార్. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే తెలంగాణకు వచ్చేసరికి ప్రతి ఊర్లో కొత్తగా ఓటు వస్తున్నటువంటి యువకులంతా 18 నుంచి 40 ఏళ్ళ దాకా వచ్చినటువంటి ప్రతి వ్యక్తి, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఎస్, నరేంద్ర మోడీ గారు 24x7 365 డేస్ ఈ దేశం కోసం, ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా వ్యాప్తి చేయడానికి, భారతదేశాన్ని విశ్వగురువుగా మలచడానికి అనుక్షణం పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేది మీరు అవునన్నా కాదన్నా. ఇంతకుముందు ఒకప్పుడు అట్లా ఉండే, కానీ నరేంద్రుడు ప్రధానమంత్రి అయిన ఈ 9 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి ప్రతి గడపకు నరేంద్ర మోడీ గారి పేరు, భారతీయ జనతా పార్టీ గుర్తు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, అది ఉత్తరమా భారతమా దక్షిణమా ఈశాన్యమా అనేది పక్కన పెడితే ఏడికి పోయినా ఏ ఇంటికి పోయినా అస్సాం నుంచి మొదలుకుంటే అరుణాచల్ ప్రదేశ్ దాకా, గుజరాత్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి దాకా, మీరు ఎటు పోయినా ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా నరేంద్రుడి పథకాలు, నరేంద్రుడి పేరు తెలియనటువంటి వ్యక్తులు లేనంత గొప్పగా పార్టీని విస్తరించి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా దీన్ని మలచడం లోపల నరేంద్రుడి కృషి ఇంకా ఎంత చెప్పినా తక్కువనే. ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలకు వస్తే మనం 2018 ఎన్నికలలో కూడా చూసినాం, ఇద్దరు ముగ్గురు, తర్వాత మీరు ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత ముగ్గురు యాడ్ అయ్యారు, కొంత స్ట్రెంగ్త్ అయింది. మరి 119 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 2-3 సీట్లు గెలిస్తే ఎట్లా సార్ మనం ప్రజల పక్షాన్ని ఎట్లా పోరాడగలుగుతాం? ఇప్పుడు 545 సీట్లున్న పార్లమెంట్లో 2 ఎంపీలు ఉండే భారతీయ జనతా పార్టీ, అక్కడ మొదలైనటువంటి బీజేపీ ప్రస్థానం ఈరోజు 303 దాకా వచ్చింది. సో ఎదుగుదల అనేది ఒక క్రమ పద్ధతిలో డిసిప్లిన్గా సిస్టమేటిక్గా పోతున్న పరిణామ క్రమంలో, ఒకటి ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అనేది ఎగతాళి చేయడానికి, మమ్మల్ని విమర్శించడానికి పనిచేస్తే ప్రధానంగా బీఆర్ఎస్ అదే అంటుంటది కదా ఇప్పుడు అసెంబ్లీ, ఆ రెండు నుంచే ఇలా 303కి వచ్చినాం. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు సిద్దిపేట ఉప ఎన్నికలలో రిజైన్ చేసి గెలిచిన చంద్రశేఖరరావు గారు ఒకరే ఉండేది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 294 మంది ఎమ్మెల్యేలలో జై తెలంగాణ అన్న ఎమ్మెల్యే ఒకడే ఉండే 2001 బై ఎలక్షన్స్ తర్వాత. 2004కి వచ్చినాక కొంత సంఖ్య పెరిగింది. 2009లో మళ్ళీ సింగిల్ డిజిట్కి వచ్చినారు. అట్లాంటి పార్టీ 2009లో సింగిల్ డిజిట్లో ఉన్న పార్టీ 2014లో అధికారంలోకి రాలేదా? సో అందుకని రాజకీయాల లోపల ఒక పార్టీని తక్కువ చేసి చూడడం, ఒక వ్యక్తిని తక్కువ చేసి చూడడం అనేది ఎప్పుడూ సమంజసం కాదు. గ్రౌండ్ రియాలిటీ మారుతూ ఉంటుంది, వ్యక్తుల వ్యక్తిత్వాలు మారుతుంటాయి,
ప్రజల ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది. దాన్ని అట్లే చూడాలి తప్ప మీకు రెండే ఉన్నాయి, మీకు ఒకటే ఉంది ఇట్లా మాట్లాడిన వాళ్ళు అనేక మంది. వాస్తవమే సార్, మన పరిస్థితి చూస్తే తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ ఉంది, రెండు పర్యాలు అధికారం కూడా కైవసం చేసుకుంది. మేము అనేకమైన స్కీములు పెట్టినాం, ఇక కొత్తగా వేరే పార్టీ వచ్చి చేసేది కూడా ఏం లేదు ఇక్కడ అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వాళ్ళు ప్రజల దగ్గర పోతున్నారు కదా. ఇప్పుడు ఆ స్కీమ్లన్నీ పెట్టిన తర్వాత కూడా దుబ్బాకల రఘునందన్ రావు గెలిచి ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చిన తర్వాత బలము బలహీనతలు ఉండయి సార్. అన్ని స్కీములు పెడితే ఒక ఆర్టీసీ కండక్టర్ నిన్న కాకమొన్న బస్సులో ఎందుకు రేసుకోవాల్సి వచ్చింది? ఆర్టీసీని మీరు గొప్పగా పాలిస్తే ఒక గ్రామ పంచాయతీ వర్కర్ తన వైఫ్ 6 నెలల ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా తను పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కాంపౌండ్ లో చెట్టు కూరేసుకొని చచ్చిపోయింది. నిన్న చనిపోయాడు. నా పక్క నియోజకవర్గం కామారెడ్డి బీవీపేటలో చనిపోయినాడు. ఇది బంగారు తెలంగాణ అయితే, ప్రతి ఇంటికి పథకాలు లబ్ధి చేకూరుస్తుంటే, పేద ప్రజల అభ్యున్నతి జరిగి ఉంటే ఎందుకు ఈ రోజు పేపర్ కూడా తీసి చూడరు? రైతన్నల ఆత్మహత్య జరిగింది అని చెప్పి ఈ రోజు పేపర్లో కూడా వార్తలు ఉన్నాయి. మరి అంత బాగానే ఉంది, అంత బంగారమే అయింది, మేము ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలని చేరేసినామని చెప్తున్న మాట నిజమే అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంకో మాట చెప్తారు, ఊకదంపుడు ఉపన్యాసాల్లో భాగంగా భారతదేశం మొత్తం 50 లక్షల సీసీటీవీలు ఉన్నాయని అనుకుంటే మా తెలంగాణలోనే 2 లక్షల 5 లక్షల సీసీటీవీలు ఉన్నాయి, మేము చాలా గొప్పగా ఉన్నామని చెప్తారు. షీ టీమ్స్ పెట్టినామని చెప్తారు. సోదరి డాక్టర్ ప్రీతి నాయక్ ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయినాం? ఎల్కేజీ అమ్మాయి కాదు కదా, 10వ తరగతి కాదు కదా, ఆవేశపడి ఆత్మహత్య చేసుకోవాల్సిన ఏజ్ కాదు కదా. ఈజ్ ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి, ఎందుకు అట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి? ఏం చేస్తూ ఉన్నాం మనం అనేది ఒకసారి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అంత మంచిగానే ఉంటే ఏ రోజన్నా పేపర్ తీసి ఈ రోజు ఆత్మహత్య లేదు అన్న రోజు ఒకరోజు చూపెట్టండి. తెలంగాణ వచ్చిన జూన్ 2, 2014 నుంచి ఈ రోజు దాకా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ రోజు పేపర్ కూడా ఇస్తాను నేను మీకు. ఇదే క్వశ్చన్ మనం పలుమాలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఒకటి అలా జరిగినంత మాత్రాన వ్యవస్థను తప్పబడతామా? మరి బీజేపీ పాలిత ప్రాంతాలు ఇలాంటివి జరగట్లేదా? ఇప్పుడు బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా, అక్కడ జరగట్లేదా? ఇక్కడే చేస్తున్నారు. ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రంలో 8500 రూపాయల జీతం ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకి జనవరి జీతం రాలే, ఫిబ్రవరి జీతం రాలే, మార్చి జీతం రాలేదు. 3 నెలలుగా జీతం రాకపోతే నెలకు 8500 రూపాయలతో తన కుటుంబాన్ని గడిపేటువంటి ఒక సాధారణ కార్మికుని పరిస్థితి ఏందో చెప్పుకోనండి. వై యూ వాంట్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సమ్ అదర్ స్టేట్? పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది నీకెందుకు? ఇక్కడ ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు, నువ్వేం చెప్తా ఉన్నావు? తెలంగాణ దేశానికి ఆదర్శము అని చెప్తున్నావు. దేశాన్ని నడిపిస్తున్నటువంటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రం అని చెప్తున్నావు. మరి నీ రాష్ట్రంలో 8500 రూపాయల జీతం ఇచ్చే పంచాయతీ కార్మికుడు 3 నెలలుగా జీతం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఎందుకు ట్విట్టర్ టిల్లు గారు స్పందించట్లేదు అనేది ఆలోచించాలి మనం. గౌరవ మంత్రి కేటీఆర్ గారు దాని మీద మాట్లాడాలి. పక్కన వచ్చిన వార్త చదువుతాను నిన్నటి పేపర్లో, ఈ పక్కన కార్మికుడు ఆత్మహత్య ఉంటే ఈ పక్కన కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇప్పుడు మీకు పేపర్లో చూపెడతాను నేను. 25 ఏప్రిల్ వరకు ప్రతి 10 ఊర్లకు కలిపి ఒక దావతిని ఏర్పాటు చేయండి, కార్యకర్తల సమ్మేళనాలు నిలబెట్టుండ్రి, దానికి ఆత్మీయ సమ్మేళనం అని పేరు పెట్టుండ్రి అని అంటున్నారు. జీతాలు ఇయ్యలేక ఒకది కేడుస్తూ ఉంటే ఎమ్మెల్యేల ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఒక్కొక్క ఎంపీ 100 కోట్లకు ఎట్లా ఎదిగిండు, ఈ ఆత్మీయ సమ్మేళనాలకు పెట్టే మటన్లు చికెన్లు దావతులు సీసలకు పెట్టేటువంటి ఖర్చు, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలకు ఇచ్చే దగ్గర ఎందుకు ఆలోచిస్తలేరు కేటీఆర్ గారు? ఆత్మీయ సమ్మేళనాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. స్ట్రీట్ మీటింగ్స్ అని పెడుతున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీకి కొంత వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఉంటే దేలు గో యాస్ పర్ దట్ గా సార్. సో రాజకీయ పార్టీగా వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి నేను ఎప్పుడు తప్పుపట్టాను. ఇన్ఫాక్ట్ ఏ పార్టీ అయినా తన సిద్ధాంతాన్ని తను చెప్పుకోవాల్సిందే, ప్రజల్ని కలవాల్సిందే. నువ్వు ఎందుకు చెప్తున్నావు నేను అంటలేను. నువ్వేం చెప్తా ఉన్నావు? నోరుతో చెప్తున్నావు, నొసలతో ఎక్కిరిస్తున్నావు. తెలంగాణ అంతా బంగారు తెలంగాణ అయింది. తెలంగాణ మోడల్ పాలసీని మేము దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏంది రోజు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ మోడల్ పాలసీయా? పీజీ చదువుతున్న డాక్టర్ అమ్మలు సూసైడ్ చేసుకోవడం తెలంగాణ మోడల్ పాలసీయా? లేదా గ్రామ పంచాయతీ వర్కర్లు గ్రామ పంచాయతీ కాంపౌండ్లో సూసైడ్ చేసుకోవడం తెలంగాణ మోడలా? ఆర్టీసీ కార్మికుడు ఆర్టీసీ కండక్టర్ ఆర్టీసీ బస్సులో ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ మోడలా? దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు షో ఫర్ ద నేషన్? ఇదేనా మీరు దేశానికి చూపెట్టాలనుకుంటుంది? సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ఎమ్మెల్యేని కలవని ముఖ్యమంత్రి, ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి, యూ వాంట్ టు షో దిస్ యాజ్ ద గవర్నెన్స్ ఫర్ ద నేషన్? దెన్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ నెవర్ యాక్సెప్ట్ యూ.
ఇప్పుడు ఫలాలు అందుతున్నాయా లేదా అనేది ఒక కాన్సెప్ట్. మేము నేను ఎవరిని కలిసినా పక్కకు పెడితే ప్రజలకు కావాల్సిన అన్ని చేస్తున్నాం. ఆసరా పెన్షన్ పెట్టినా, రైతు బంధు పెట్టినా, రైతు బీమా పెట్టినా, దళిత బంధు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ పథకాలతో నెంబర్ వన్ గా నిలిచినామని చెప్పే పరిస్థితి అయితే ఉంది. సీఎం కేసీఆర్ గాని కేటీఆర్ గాని వీళ్ళంతా అయినా ప్రజలు మిమ్మల్ని ఎందుకు వద్దు అనుకుంటున్నారు? రెండు పర్యాలు గెలిచినాం కదా, తెలంగాణ తెలంగాణ సాధిస్తామంటున్నారు. తెలంగాణ తెలంగాణ ప్రజలు అన్నిటికంటే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కోరుకుంటారు. ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవరి ముంగట తలవంచడానికి ఇష్టపడరు. రాణి రుద్రమ్మలకి, సమ్మక్క సారలమ్మలకి, నాటి నిజాం నవాబ్ ప్రైవేట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మా ఆడబిడ్డలు నీకు 2000 పింఛన్ ఇచ్చిన కదా, ఆడ పడి ఉండంటే పడి ఉండరు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మాభిమానం. ఆ ఆత్మాభిమానంతో పాటు సామాజిక తెలంగాణ తీసుకొస్తామని మనం చెప్పాం. ద కాంపోజిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 28 స్టేట్స్. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మిస్టర్ కేసీఆర్. ఎస్. 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. ఆఖరికి మా చెల్లెవై ఢిల్లీలో ధర్నా చేసిన మహిళా సోదరిమణులు జనాభాలో సగం ఉంటారు. జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 14 2018 మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేంత దాకా 5 సంవత్సరాల్లో ఒక్క మహిళా మంత్రిని లేకుండా కేబినెట్ నడిపిన ఏకైక ముఖ్యమంత్రి మీరు. ఇది దేశానికి ఆదర్శమా? ఆ కాలంలో ఎంపీగా ఉన్నటువంటి మా కవిత గారు ఏ రోజు కూడా భారత పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కావాలని మాట్లాడలేదు, ప్రైవేట్ బిల్లు పెట్టలేదు. నాయన నువ్వు చేస్తుంది తప్పు. జనాభాలో సగం ఉన్నటువంటి మా ఆడబిడ్డలకి రాష్ట్ర కేబినెట్లో 18 మంది ఉంటే అందులో 6 మహిళా సోదరిమణులకి ఈమని కవిత ఆ రోజు వాళ్ళ నాన్న నిలదీసి ఉంటే మనం కూడా చేసే రోల్ మోడల్ ఉండవచ్చు కదా సార్. బీజేపీ పాలిత కానీ కేంద్రం కూడా మీకు తెలవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఉన్న 70 మందిలో 12 మంది మహిళా సోదరిమణులు ఉన్నారు, 12 మంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 8 మంది గిరిజనులు ఉన్నారు, 8 మంది మైనార్టీలు ఉన్నారు. పొద్దుగా లేస్తే బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం అని చెప్పుకునే మీరు ఆలోచించాల్సింది. 8 మంది మైనార్టీలు, 8 మంది గిరిజనులు, 12 మంది దళితులు, 12 మంది మహిళలు, 27 మంది బీసీలు. అంటే అవుట్ ఆఫ్ ద 70 ఆల్మోస్ట్ 50 మంది, 70లో 50 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు, మహిళలు ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ దేశ తొలి మహిళగా భారత రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కవిత మాట్లాడాల్సింది, నాయన మనం చేస్తుంది తప్పు. దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ఒక పార్టీ ఒక గిరిజన మహిళకు అవకాశం ఇస్తుంది. కాబట్టి 33% రిజర్వేషన్ కనీసం ఈ గిరిజన మహిళ నాయకత్వంలోనన్నా మనం సాధికారికత చేకూర్చుకుందాం నాన్న. ఆమెకు మనం బేషరతుగా మద్దతు ఇద్దాం, ఆమెకు పోటీ పెట్టొద్దు అని ఒకవేళ ఆ రోజు కవిత గొంతెప్పించుంటే ఈ రోజు నేను ఆమెకు వకాలత్ చేశాను. 70 మంది అవసరాల కోసం బిల్లు పాస్ చేయడానికి ఏంటనేది ఇక్కడ ఒక క్వశ్చన్. 33% బిల్లు పాస్ చేసి అన్ని ఉండదు కదా సార్. బిల్లు భారతీయ జనతా పార్టీ పాస్ చేస్తుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే పాస్ చేస్తుంది. ఎప్పుడు అనుకుంటున్నారు? సో మీరు చెప్పినట్టు పనిచేయడానికి మేము లేము. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఏది ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. ఇనుము వేడి ఉన్నప్పుడు దెబ్బ కొడితే బెండ్ అవుతుంది తప్ప నేను బాగా పెద్ద పైల్వాన్ బాడీ బిల్డర్ పోతే 6 mm రాడ్ను కూడా వంచలేరు. మీరు అవసరానికి ఇచ్చి కొలిమిల పెట్టి నిప్పులు పెట్టి వేడి చేస్తే 20 mm రాడ్ను కూడా ఎట్లా తిప్పాలనుకుంటే అట్లా ఆడపిల్లల మెడలు వేసుకునే బంగారు తాడుగా తిప్పాలంటే కూడా కడ్డీలను తిప్పగలుగుతారు. అందుకని టైం లేకుండా రాజకీయాల్లో మాట్లాడడం, అసందర్భమైనటువంటి ఆలోచనలు చేయడం తప్పు. మా ఎజెండాలో భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటూ వచ్చిన ఎజెండాలో కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 317 రద్దు చేస్తామని చెప్పినాం, ఆర్టికల్ 35 రద్దు చేస్తామన్నాం. మమ్మల్ని విమర్శించేటువంటి సూడో ఇంటలెక్చువల్స్ పొద్దుగల్లేస్తే మాట్లాడే మాట బీజేపీకి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు రామ మందిరం గుర్తుకొస్తుందని చెప్పిండ్రు. అరే ఎదవల్లారా అది గాజరవై రామ మందిరం థియరీ, రామ మందిరాన్ని మేము గట్టి చూపెడతామని కడతా ఉన్నాం. సి వెన్ యూ వాంట్ టు డూ ఇట్, న్యాయస్థానంలో న్యాయం జరిగిందా లేదా అనేది క్లయింట్కి ఎప్పుడు అర్థమవుతుంది? మీరు ఒక సైడ్ వకీల్, నేను ఒక సైడ్ వకీల్ అనుకోండి, నన్ను గంటసేపు ఆర్గ్యుమెంట్ చెప్పనిచ్చి మిమ్మల్ని 10 నిమిషాలే జడ్జి గారు ఆర్గ్యుమెంట్ చెప్పనిస్తే మీ క్లయింట్ ఏమనుకుంటాడంటే రఘునందన్ సార్తో జడ్జి గారు పైసలు తీసుకున్నాడు, మా అడ్వకేట్ను మాట్లాడనీయలేదు, నాకు న్యాయం జరగలేదు, ఈ కోర్టులో అన్యాయం జరిగింది అని క్లయింట్ ఆవేదన చెందుతాడు. అక్కడ అన్యాయం నిజంగా నా వైపు మెరిట్ ఉన్నా జడ్జి గారు ఏం చేయాలంటే ఇద్దరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చి మెరిట్స్ మీద జడ్జిమెంట్ రాస్తే న్యాయం చేసినమా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. బై వే ఆఫ్ అపియరెన్స్, మన ప్రవర్తన, మన పద్ధతి, మన విధానాల వల్ల అక్కడ ఉన్నటువంటి నిలిచినటువంటి క్లయింట్స్ ఎస్ నాకు కూడా న్యాయం జరుగుతుంది ఈ కోర్టుకు వస్తే అనేటువంటి భావన కల్పించడంలో భారతీయ జనతా పార్టీ 100% ప్రాసెస్ ప్రకారం పోతుంది. మీరు అన్నారు కదా ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినవి, ఏదో ముష్టి వారేస్తున్నారు,
అనేటువంటి ఒక భావనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీ కొడుకు ఎస్ఐ అయితే 1 లక్ష రూపాయలు జీతం అవుతుంది, నీ కొడుకు ఎస్ఐ ఉద్యోగం ఇయ్యరు కానీ నీకు 2000 పింఛన్ ఇస్తామని చెప్తున్నారు. నీకు 1 లక్ష రూపాయల జీతం కావాలన్నా, నీ కొడుకు నీకు 2000 పింఛన్ కావాలన్నా అంటే అవెడిది కోటేస్తుంది. 1 లక్ష రూపాయలు జీతం వచ్చే కొడుకు కొలువు కోసం ఓటేస్తుందా, 2000 పింఛన్ కోసం ఓటేయాలన్నా తల్లి అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, తెలంగాణ పోరాట వీరుల ఉనికిని దెబ్బతీస్తున్నారు, జై తెలంగాణ అన్న కుటుంబాలన్నింటినీ రోడ్లేస్తున్నారు, నై తెలంగాణ అన్న దుర్మార్గులందరినీ తెచ్చుకొని క్యాబినెట్లో పెట్టుకుంటున్నారు. ఈ దెబ్బ మీరు ఇంకేం చెప్తారు అంటారు. ఇదే చెప్తాం సార్, మేము మహిళా సాధికారికత కావాలని మాట్లాడుతున్న కవిత, నాయన నాకు ఎమ్మెల్సీ వద్దు, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దింపిన శ్రీకాంతచారి తల్లి అక్కడ ఖాళీగా ఉంది నాయన, ఆమెను ముందు రాజ్యసభకు వంపు అని చెప్పాలి. ఎవరు పార్థసారథి రెడ్డి, ఎవరు దీపకొండ దామోదరరావు, ఎవరు వద్దిరాజు రామచంద్రరావు, ఎవరు సంతోష్ కుమార్, వీళ్ళకి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? డబ్బులు దోసుకున్నోళ్ళు, దాచుకున్నోళ్ళు, అపనంగా పార్టీ ఫండ్ ఇచ్చేటోళ్ళు తప్ప వీళ్ళకి జై తెలంగాణ నన్నత్తదా? పాత 10 తెలంగాణ జిల్లాల పేర్లు చెప్పొస్తాయా? పాత 10 తెలంగాణ జిల్లాలలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరుల కుటుంబాల పేర్లని ఒక్క పేరుని చెప్పగలుగుతారా? ఎందుకు అమ్ముకుంటున్నావు? అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా రాజ్యసభ సీట్లను ఎవరెవరికి ఎందుకు అమ్ముతున్నావు సార్? శంకరమ్మకి ఏం అర్హత లేదు? మహిళలకు 33% రిజర్వేషన్ కావాలనే నీ కూతురు మాటను నువ్వు వింటే సవితా ఇంద్రారెడ్డి గారు మంత్రి గారు, సత్యవతి రాథోడ్ గారు మంత్రి గారు, జై తెలంగాణ అని మొదటి నుంచి ఉన్న పద్మక్క కావాలి, జై తెలంగాణ అని మొదటి నుంచి ఉన్న సునీతక్క కావాలి, లేకపోతే కొత్తగా వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి రేఖానాయక్ కావాలి. తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచి ఓడిపోయిన వాళ్ళు, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి పార్టీలు ఫిరాయించిన వాళ్ళు గీవులు ఎందుకు అవుతారు మహిళా మంత్రులు? కవిత ఢిల్లీకి పోయి ధర్నాకి చేసే కంటే ముందు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి ప్రగతి భవన్కి పోయి, నాయన ఇప్పుడున్న 18 మందిలో 33% మాకు 6 మంత్రి పదవులు రావాలి, నేను నిజాయితీగా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండబోతుందని నేను చెప్పబోతున్నా. నాన్న ఆదివారం రోజు నువ్వు పెట్టినటువంటి పార్టీ సమావేశంలో, పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ లోపల మన 4 కేబినెట్ మంత్రుల్ని రిజైన్ చేపించి ఇంకో 4 మహిళా సోదరి మనులను కేబినెట్లోకి తీసుకొని, ఎస్ మీరు అన్నారు కదా పక్కన బీజేపీ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతలేవా అని, ఇగో మా తెలంగాణలో 133% మందికి మేము మహిళలకి మంత్రి పదవులు ఇచ్చినాం, నరేంద్ర మోడీ నువ్వు నీ కేబినెట్లో ఇయ్యి అని చెల్లెపోయి ఢిల్లీలో ధర్నా చేస్తే, బోధించే కంటే ముందు ఆచరిస్తే ఎవడన్నా వింటాడు, నమ్ముతాడు, లేదు కదా అంటే నవ్విపోతారు. ఇదే క్వశ్చన్ మనం రైజ్ చేసే వాళ్ళు ఏమంటే, మేము మహిళలకు పెద్ద పీట వేస్తున్నాం, సత్యవతి రాథోడ్ గిరిజన మహిళలను తీసుకోవడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు ఇన్ వాట్ వే పేరు మీదనే ఇస్తున్నాం కదా. ఇన్ వాట్ వే సత్యవతి రాథోడ్ ఇన్ వాట్ వే సత్యవతి రాథోడ్ ఈస్ కన్సర్న్ విత్ తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్? ఉద్యమ పార్టీ లేరు, రాజకీయ పార్టీ అయింది కాదు, మేము అందరిని కలుపుకొని పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. సత్యవతి రాథోడ్ ని ప్రజలు తిరస్కరించారు, సత్యవతి రాథోడ్ ని ప్రజలు ఓడగొట్టిండ్రు. ఎందుకు గిరిజన మహిళ రేఖానాయక్ మీ బీఫామ్ మీద గెలిచింది కదా, రేఖానాయక్ ఎందుకు ఇవ్వు? నిజంగా నీ గిరిజనులను కలుపుకొని పోవాలనుకుంటే రేఖానాయక్ ఉంది కదా నీ పార్టీలో గెలిచినాను, నీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని కాదని పక్కకు మూల కూర్చొని రాజకీయం అయిపోయిందన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు అప్పనంగా ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు మంత్రి పదవులు ఇస్తావు? మరి మహిళలు అటువైపు ఎందుకుంటున్నారు, ఎటువైపు ఎటువైపు ఇప్పటికే గెలిచిన ఈసారి కూడా యాక్టివ్ కొడతామంటున్నారు. భ్రమలలో ఉండడం వేరు, వాస్తవాలు గమనించడం వేరు. అవి నిజమే కదా, 2 సార్లు గెలిచింది, 2 సార్లు గెలిచింది నిజం, దాన్ని అడ్మిట్ చేస్తాం. 3వ సారి ఓడిపోతారు అనేది కూడా అంతే నిజం. ప్రజలు ఇచ్చే తీర్పు అట్లా ఓడిపోతుంది అని అనుకుంటున్నారు, ఎట్లా సాధ్యం అది? ప్రజలకి వాళ్ళ పాలన నచ్చుతలేదు, నేను చెప్తున్నాను, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అక్కడ. ఎమ్మెల్యేలు కలవాడు, మంత్రులు కలవాడు, జడ్పీటీసీలు కలవాడు, ఎంపీపీలు కలవాడు, వాళ్ళ సర్పంచులు, వాళ్ళ ఎంపీటీసీలు, వాళ్ళ జడ్పీటీసీలు, వాళ్ళ జడ్పీ చైర్మన్లు, మహిళా సోదరి మనులు మైకుల ముందుకు వచ్చి ఏడుస్తున్నారు, మా ఎమ్మెల్సీ నన్ను అవమానపరిచిండని కరీంనగర్ జడ్పీ చైర్మన్ ఏడుస్తుంది, మా ఎమ్మెల్యే నన్ను అవమానపరిచిండని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఏడుస్తుంది, చాలామంది మా ఎమ్మెల్యే గారు నన్ను రకరకాలుగా శారీరకంగా మానసికంగా హింసిస్తుండని ఒక సర్పంచ్ ఏడుస్తుంది 2 రోజుల క్రితం. విలేకరుల సమావేశం పెట్టించినారు కదా, ఏం లేదు మేము కలిసి పనిచేస్తాం కుటుంబాల కామనని, అంటే ఎట్లా చూస్తాం సార్ ఈ ప్రజలు? కలిసి పనిచేస్తామని చెప్పింది కానీ మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పనులు కంటిన్యూ అయితే కిరోసిన్ పోసి అంటు పెడతా అని కూడా చెప్పింది ఆమె అదే ప్రెస్ మీట్ లో. మీరు ఒక నాణానికి వేధిస్తున్నారంటారు, మీరు నాణానికి ఒకటే వైపు చూడడం తప్పు, నేను మాట్లాడతలేను ఇందులో, ఇందులో ఏవి కూడా నా మాటలు కావు. కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ గారు నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మంత్రుల సాక్షికి ఏడిచింది. ఒక జడ్పీ చైర్పర్సన్నే ఒక ఎమ్మెల్సీ అవమానించండి అని అంత ఫ్లోర్లో ఏడిస్తే ఏం సమాధానం చెప్తారు మీరు? అది వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబ సమస్య, కుటుంబ సమస్య అయితే తలుపులు పెట్టుకొని తన్నుకోరు, నాకేంది? ఎందుకు జడ్పీ చైర్మన్ జడ్పీ మీటింగ్లో ఎందుకు ఏడవాల్సి వచ్చింది? ఏది మీ సంస్కారం ఎటుపోతుంది? మహిళల్ని గౌరవించే మీ సంస్కారం ఏది ఉంటుందా? ఆమె కూడా మీలాంటి వకీల్ సాబుని పట్టుకొని ఎందుకు మరి చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయింది సార్? అట్లయితే బాగుంటుండదు కదా, అందరూ తెలిసేది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఒక్కొక్క రకమైనటువంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అందరూ రఘునందన్లు ఎందుకు కాలేరంటే కాలేరు,
అందరు కేటీఆర్ ఎందుకు కాలేరంటే కాలేరు. జెడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తి అని ఎందుకు మనం ఈ ప్రశ్న మీరు నన్ను అడిగే బదులు ఆమెను అడిగితే బాగుండేది. ఆ జెడ్పీ చైర్మన్ అడగాల్సింది. పార్టీ ఉంది, జెడ్పీ చైర్మన్ బీకేస్తామంటారు, బెదిరిస్తారు, నయాన్నో భయాన్నో. నిన్నటి సర్పంచ్ చెప్పింది కదా, 3 నెలల తర్వాత నన్ను సస్పెండ్ చేస్తామంటారు సర్పంచ్ పదవికి వెళ్ళని. అంటే అధికారం అనేటువంటి అహంకారం అనే పొరతోటి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు బెదిరించి పనులు చేయించుకుంటున్నారు తప్ప ప్రజల మనసులలో టీఆర్ఎస్ పార్టీ అనే స్థానాన్ని కోల్పోయింది. అందుకనే టీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్తా ఉన్నాను. బీజేపీ ఉందా సార్ ప్రజలలో స్థానం అని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చంద్రశేఖరరావు గారి హయాంలో 3 జెండాల కాంగ్రెస్ పార్టీని ముంచేసిండు, పసుపచ్చ పార్టీని ముంచిండు, ఏను గుర్తును ముంచిండు, ఆకుపచ్చ గుర్తును ముంచిండు. అమ్ముడు వారు కమ్యూనిస్టులకు సిద్ధాంతం ఉంటుందంటే కమ్యూనిస్టులను కొనుక్కున్నాడు. ఆయన అవసరాల కోసం అన్ని పార్టీలను మింగేసిండు. అమ్ముడు పోకుండా నిజాయితీగా నికార్సుగా అడ్డంగా కొట్లాడుతూ చంద్రశేఖరరావు గారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా నిలబడి కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో బీజేపీ ఈజ్ ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ వన్ ఆల్టర్నేట్ అని ప్రజలు నమ్ముతున్నటువంటి పార్టీ, ప్రజలు నమ్ముతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా ఏ పార్టీ కొట్టేసినా, కాంగ్రెస్ కొట్టేస్తే అది మళ్ళీ పోయి అక్కడే అదే మందలో పోతుంది, ఎంఐఎం కొట్టేస్తే వాళ్ళు ఒకటే, కమ్యూనిస్టులు లేరు, కమ్యూనిస్టులు వీళ్ళు కేసీఆర్ పల్లకిని మోస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కనబడకుండా పోయింది ఈ రాష్ట్రంలో, ఇట్లా చెప్పుకుంటూ వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చంద్రశేఖరరావు గారికి ఏదో ఒక సందర్భంలో తానా అంటే తందాన అంటున్నాయి. ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఏ మందల గడితేంది? ఈయన తర్వాత తీసుకొచ్చి నా దొడ్లు కట్టేయనడు చంద్రశేఖరరావు గారి పాలసీ. అట్లా కాకుండా కేసీఆర్ గారికి ఎదురొడ్డి నిలబడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు మమ్మల్నే విశ్వసిస్తారు. చంద్రశేఖరరావు గారికి ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ సమాజానికి కనబడుతుంది. అందుకనే మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే బలంగా తీసుకుపోతున్నారు బీఆర్ఎస్ కేసు స్థాయిలో కూడా. అదానికి ఓటేసినట్టే మన దేశ సంపద మొత్తం అదానికి కట్టబెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫేస్ వాల్యూ లేకనే కేంద్ర నాయకులు ఇక్కడికి వస్తున్నారు, అమిత్ షా లాంటి వాళ్ళు వస్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళు ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? తెలంగాణలోని బీజేపీ బిడ్డలకు ఆ సత్తా లేదా అనేది ఒక చర్చ నడుస్తుంది కదా సార్, ఏం చెప్తారు? ఇప్పుడు 14 సంవత్సరాలు నీతో పాటు కదం కదం కలిపి నడిసి అన్నం తిని అటుకులు బుక్కి నువ్వు నడుమంటే నడిచి కొట్టమంటే కొట్టి ఉద్యమాలు చేసి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి పిహెచ్డీలు చేసినటువంటి బాలక సుమన్లు నీకు వనికిరారు, గాదర్ కిషోర్లు వనికిరారు, ఎర్రోళ్ళ శ్రీనివాసులు వనికిరారు. ఎందుకు కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసినావు? కడియం శ్రీహరి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? నిన్ను తాగుబోతు అని తిట్టిండు, 12 దాకా లేవో అన్నాడు, దొరవో అన్నాడు, నీ కులం పేరు మీద నీకు అహంకారం ఉంది అని బూతులు తిట్టిండు. కడియం శ్రీహరి కంటే బాలక సుమన్ దేంట్లో తక్కువ? కడియం శ్రీహరి కంటే గాదర్ కిషోర్ గారు దేంట్లో తక్కువ? కడియం శ్రీహరిని వరంగల్ ప్రజలు వద్దనుకున్నారు, ఇంట్లో కూసోబెట్టిరు, మూల కూసోబెట్టిరు. గాయన తెచ్చి ఉప ముఖ్యమంత్రి ఎందుకు చేసినావు? అప్పటికే ఎంపీ అయిన ఎంపీ పదవికి రిజైన్ ఎందుకు చేపించినావు? ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినావు? మీరు అన్నారు కదా, మీరు ఏదో పక్క పార్టీని చేస్తున్నారు, వీళ్ళని చేస్తున్నారు, మీ దగ్గర బలం లేదా, మీకు నాయకత్వం లేదా అని. మరి నీ మీద నీకు విశ్వాసం లేదా? నువ్వు కొట్టమంటే కొట్టిండు కదా సుమన్, జైలు పోమంటే జైలు, నువ్వు కొట్టమంటేనే కొట్టిండు కదా సుమన్, నువ్వు జైలు కొమ్మంటేనే జైలు పోయింది కదా గాదర్ కిషోర్, నువ్వు తల్లిమంటే ప్రభుత్వ విప్లవం అయినారు కదా. నేను మంత్రి పదవి ఎందుకు ఇవ్వవు అంటున్నావు? విద్యాశాఖ మంత్రికి గాదర్ కిషోర్ ఎందుకు పనికిరాడు? విద్యాశాఖ మంత్రికి బాలకృష్ణమని ఎందుకు పనికిరాడు? వీళ్ళంతా పిహెచ్డీలు చేశారు కదా, నీకంటే గట్టిగా జై తెలంగాణ అని ఉస్మానియా గడ్డ మీద నినదించి వచ్చిన బిడ్డలు కదా. వాళ్ళకంటే ఎక్కువ శ్రీహరిలో ఏం కనబడ్డది నీకు? తుమ్మల నాగేశ్వరరావు లోపల ఏం కనబడ్డది? కడియం శ్రీహరులు, తుమ్మలలు, తలసాని శ్రీనివాస యాదవ్కి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? దానం నాగేందర్కి ఎందుకు బీఫామ్ ఇస్తావు? లాఠీలు పట్టుకొని నల్లద్దాలు పెట్టుకొని రోడ్ల మీద ఉరికిచ్చిండు కదా జై తెలంగాణ అన్నోళ్ళని, కావాలి ఎందుకు సార్? అలా ఎందుకు బొంద పెట్టలేకపోయినావు తెలంగాణ వచ్చినాక? ఏం రాజకీయ పునరేకీకరణ? నీ మీద నీకు విశ్వాసం ఉంటే 83లో ఎన్టీ రామారావు నిన్ను నమ్మి బీఫామ్ ఇచ్చిండు, సిద్దిపేట బీఫామ్. కొత్త తరం నాయకుల్ని తయారు చేసిండు, బస్ కండక్టర్ యూనిఫామ్లు వస్తే బగ్గిడి గోపాల్ని ఎమ్మెల్యేని చేసిండు ఎన్టీ రామారావు గారు. నీ మీద నీకు ఎందుకు విశ్వాసం లేదు? తలసాని శ్రీనివాస యాదవ్ కంటే గొప్పగా హైదరాబాద్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కనబడలేదా నీ పార్టీకి వెళ్ళి గెలిచినోడు? ఎందుకు పక్క పార్టీ వాళ్ళు కావాలి? ప్రజలే వాళ్ళని వద్దనుకున్నారు కదా, ప్రజలే వాళ్ళని ఓడించారు కదా, ప్రజలు ఓడించిన వాళ్ళని తీసుకొచ్చిన వడ్డదారులలో మంత్రులను ఎందుకు చేస్తావు? అట్లా చెప్పాలంటే ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి. నీ బీఫామ్ నోడగొట్టినోడు కదా, కారు గుర్తు నోడగొట్టినోడు కదా, ఏనుగే కూరగినోడు కదా, ఇంద్రకరణ్ రెడ్డికి నీకేం సంబంధం? ఎందుకు ఇంద్రకరణ్ రెడ్డిని ఎందుకు తీసుకోవాలి? అసలు నీకు తెలంగాణ ఉద్యమంలో నీతో నడిచిన పోరగాళ్ళని కొత్తగా ఎందుకు మంత్రులను చేసుకోలేదు? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు మహబూబ్ నగర్లో నాగం జనార్దన్ రెడ్డిని, సిద్దిపేటలో నిన్ను, నిజామాబాద్లో మండ వెంకటేశ్వరరావుని, వరంగల్లో కడియం శ్రీహరిని, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుని, ఇట్లా జిల్లా కుక్కని ఏం తెలియని పోరగాళ్ళని తీసుకొచ్చి కదా 20-25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేది అందుకు ఉపయోగపడ్డది. మరి నువ్వేం చేస్తున్నావు అంటున్నా?
నువ్వు అట్లా జిల్లాలను నడిపితే నీకు ఎందుకు ఇస్తలేవు, నీకు భయం ఎక్కువ. 10 జిల్లాలుంటే జిల్లాకు ఒక మంత్రి బలంగా అయితే ఆ 10-15 మంది ఎమ్మెల్యేలతో కలిపి ఒక జట్టు తయారైతే రేపు వీడు ఎప్పుడో నాకు ఏకు మేక అవుతాడని 10-33 పెంచుకుంటుంది. ఏ మంత్రి కూడా 3 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ కలిసి తిరగలేనటువంటి దుస్థితిని కల్పిస్తుంది. ఈ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ఆంగ్లేయులు ఇచ్చినటువంటి పాలసీని నువ్వు కొనసాగించబడుతుంది. ఆ పార్టీ ఎట్లా ఉండగలుగుతున్నారు సార్? మీరు చెప్పిందే ఉంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు బయటికి రావచ్చు కదా, మరి ఎందుకు రాలేకపోతున్నారు? రాజకీయ నాయకుడి బలహీనత అధికారం. పదవిలో లేకపోతే రాజకీయ నాయకుడు ప్రాస్టిట్యూట్ తోటి సమానం. అనుకునే పోయారు కదా వాళ్ళు, అనుకునే పోయి అన్ని చంపుకొని అక్కడ పడి ఉంటున్నారు కదా. అంతకంటే ఎక్కువ గొప్ప వాళ్ళు కటిఎం శ్రీహరి గారు అడదారిలో వచ్చి ఎమ్మెల్సీ అయినరు. తుమ్మల నాగేశ్వరరావు గారిని బై ఎలక్షన్స్ లో బలవంతంగా నిలబెట్టి ఏదో చేసి గెలిపిస్తే మళ్ళీ వచ్చిన ఎలక్షన్స్ లో ప్రజలు ఒడగొట్టిరు. తెలిసిరా వాళ్ళు, గెలవలేదు కదా. నువ్వు తీసుకున్న మండ వెంకటేశ్వరరావు గారు 7.5 నీకే తెలియదు. కటిఎం శ్రీహరి ఏమి ఎమ్మెల్యే గెలిచి రాలేదు, మళ్ళీ ఎమ్మెల్సీగా నామినేట్ చేసినావు నువ్వు. సో అడ్డదారిలో నువ్వు తీసుకొస్తా ఉన్నావు. కవిత గారిని నిజామాబాద్ ప్రజలు ఒడగొట్టిరు, అడ్డదారిలో ఎమ్మెల్సీ చేసుకొని వస్తా ఉన్నావు. నువ్వు చేసిన ప్రతిది అడ్డదారిలోనే చేస్తా ఉన్నావు. ఒక బై ఎలక్షన్ లో మీరు ఒక ఈటా రాజేందర్ గారు తప్పితే మిగతా అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా గెలిచారు. ఉమ్మడి నల్గొండలో తీసుకున్నాం, మరి అది ఎట్లా సాధ్యమైంది? అక్కడ కూడా ఒడగొట్టాలి కదా సార్. టీఆర్ఎస్ పార్టీ అంటే ఏదో శత్రు దుర్భేద్యమైంది, దీన్ని ఎవడు కొట్టలేడు, ఇది చాలా గొప్ప పార్టీ, 6 అడుగులు 3 అడుగులు బుల్లెట్లు చాలా ఉన్నాయని అనుకుంటే అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్రకి ఒక ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రఘునందన్ రావు, రఘునందన్ రావు ఏ రఘునందన్ రావు గొంతు అయితే తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిందో, ఆంధ్ర ప్రాంత పాలకులు ఆంధ్ర పాలిత పెద్దలు మనల్ని ఎట్లా న్యాయం చేస్తున్నారని తెలంగాణ సమాజాన్ని ఎన్లైటన్ చేయడానికి నాలంటోనికి ఒక పుష్కరకాలం పట్టిందో అదే రఘునందన్ ఈరోజు చెప్తున్నాడు. చంద్రశేఖర్ రావు గారు మాట్లాడిన ఏ మాట కూడా అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాదని చెప్పి చెప్పడం లోపల ఇట్ మే టేక్ టైం. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టిందని ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్తాడు. నా గొంతు తెలంగాణ సమాజాన్ని నమ్మడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, ఇదే గొంతు 12 ఏళ్ళు కష్టపడి జై తెలంగాణ అని ప్రజల్ని నినదించడం లోపల సక్సెస్ అయినటువంటి ఈ గొంతు 10 ఏళ్ళ నీ పాలనలో ఉన్న వైఫల్యాల్ని ప్రజల ముందు ఎండగట్టలేమా? నిజం కొంచెం ఆలస్యంగా బయటకు వస్తుండొచ్చు, ప్రజలకు విశ్వాసం వస్తుంది, ప్రజలు ఖచ్చితంగా ఇచ్చేస్తారని నాకున్నటువంటి. రఘునందరావు లాంటి వాళ్ళకు బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఇంకా కొంత బాగుండేది, ఒక సీఎం క్యాండిడేట్ గా ప్రకటిస్తే కూడా కొంత బాగుండేది, ఇంకా కొంత లబ్ధి చేకూరేది అనేది మీ అభిమానులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మీ అభిమానులు అనుకుంటుంటారు కదా, మరి ఎందుకు జరగట్లేదు? మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ సాహు ఎంతో మంది కూడా సేవ చేసిన నేపథ్యం ఉంది, జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, మాకు ఒక పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు ఎవరికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంటే వారికి ఆ సముచిత స్థానం వస్తుంది. రాజకీయాల్లో తొందరపాటు మంచిది కాదు, నీ టర్న్ వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడు వస్తుంది ఆ టర్న్ అనేది పార్టీ నిర్ణయించేదాకా వెయిట్ చేయాలి. అద్వానీ గారు లాంటి ఒక గొప్ప రథసారి తిన్న సందర్భంలో పార్టీ అవకాశం ఇచ్చింది నరేంద్ర మోడీ గారికి, వారు నిరూపించుకున్నారు. అట్లే నరేంద్ర మోడీ అద్వానీ గారు బతికుండగా, అద్వానీ గారు గట్టిగా ఉండగా, అద్వానీ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా, అద్వానీ గారు కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే ఇంకొకరు ప్రధానమంత్రి అవుతారని ఈ దేశంలో ఎవరైనా ఊహించుకున్నారా? ఆఖరికి మా బీజేపీలో కూడా ఎవరు ఊహించుకోలేదు. బట్ పార్టీ ఒక పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం తుది నిర్ణయం, ఎవరు ఎక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతారని పార్టీ భావిస్తే వారికి అవకాశం ఇస్తారు. ఇంత పెద్ద సువిశాల దేశం లోపల ఎప్పుడు ఎవరు టర్న్ వస్తుంది, ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ఎప్పుడు ప్రధానమంత్రి అవుతారు అనేది పార్టీ హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయం. ఆశలు ఉండడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఎదగాలని కోరుకోవడం తప్పని నేను అన్నాను. బట్ పార్టీ అవకాశం రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ, రఘునందరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ లోనో లేకపోతే అదే బీఆర్ఎస్ లోనో కొనసాగితే డిఫరెంట్ ఉండే సీన్. ఇంకెంతో మంది కూడా ఒక మంత్రిగానో లేకపోతే ఇంకా అత్యున్నత స్థానాల్లోనే ఎంతో మంది హాపన్ ఆస్తాం అందించేవాడు కదా, జరగలేదు. ద పర్సన్ ఇస్ రైట్ బట్ ద పార్టీ స్ట్రాంగ్ అనే కామెంట్స్ కూడా తరచుగా వింటుంటాం కదా సార్. సో నా మీద వారికి ఉన్న అభిమానానికి నేను రుణపడి ఉంటాను వారికి. సో నేను రైట్ పార్టీలో ఉన్నానా రాంగ్ పార్టీలో ఉన్నా అనేది కాలం నిర్ణయిస్తుంది, కొన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్పాలి. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కొంత స్ట్రెంగ్తన్ అయిన పరిస్థితి అయితే చూస్తున్నాం మనం, గత 1 ఇయర్గా బాగా చేరికలు జరుగుతున్నాయి, ఉన్న వాళ్ళు మీరు బాగా పోరాటాలు చేస్తున్నారు, కానీ ఎందుకు సార్ ఈ అంతర్గత కుమ్ములాటలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరికి వాళ్ళే అధ్యక్షులు అని ఇది ప్రధానంగా చర్చ నడుస్తుంది? భారతీయ జనతా పార్టీలో కుమ్ములాటలు ఏం లేవు, అభిప్రాయ భేదాలు అందరిలో ఉంటాయి, కుటుంబంలో కూడా ఉంటుంది. మీరు మీ భార్య మీ కొడుకు మీ కూతురు 4 కూర్చొని ఒక కొత్త టీవీ కొనుక్కోవాలనుకుంటే అది 30 ఇంచులు కొనాలన్నా 40 ఇంచులు కొనాలన్నా 60 ఇంచులు కొనాలనేది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత కుటుంబ పెద్దగా మీరు తీసుకునే నిర్ణయం ప్రివేల్ అవుతుంది. మా ఇంట్లో నేను కారు కొనాలనుకుంటే ఒకరు బెంజ్ కావాలంటారు, ఒకరు ఇన్నోవా కావాలంటారు, ఒకరు స్విఫ్ట్ కావాలంటారు, ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్సే చేయొద్దు అంటే మనది డెమోక్రటిక్ కంట్రీ తప్పు. ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది,
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 దానికి లిమిటేషన్స్ ఉంటాయి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. అల్టిమేట్గా నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా మీరు పార్టీలో కొనసాగాలంటే పార్టీ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. మీకు నచ్చలేదు పార్టీ నుంచి వచ్చినటువంటి పదవులకి రాజీనామా చేసి అది ఎమ్మెల్యే అయినా ఎంపీ ఏది ఉంటుంది రిజైన్ చేసి యూ కెన్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద పార్టీ యూ కంటిన్యూ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద పార్టీ. అవర్ పార్టీ ఈజ్ ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. ప్రెసిడెంట్ నిర్ణయం తుది నిర్ణయం. ఎట్లయితే ఇంటిలో కుటుంబ పెద్ద నిర్ణయం తుది నిర్ణయమో అట్లా భారతీయ జనతా పార్టీ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పటికీ కూడా నిర్ణయం మనం చేసేది అధ్యక్షుల వారు చేస్తారు. మీరు అన్నట్టు ఇంటి పెద్ద నిర్ణయం తీసుకోవాలి, ఇంటి పెద్దని బట్ట ఇల్లు ఏందో కూడా చెప్తాం కదా సార్. మరి మీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు మొన్న మహిళలపై కామెంట్ చేసినారు, మరి అది అట్లా చేయొచ్చు అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే మహిళలను గౌరవించే పార్టీ మీరు. వారు ఏం చేసినారు, ఏ సందర్భంలో మాట్లాడినారు, కాంటెక్స్ట్ ఏందనే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతసేపు అర్ధగంట సేపు ఇంటర్వ్యూ చూసినారు మీరు, ఈ అర్ధగంట ఇంటర్వ్యూలో నేను ఎవరినో విమర్శించిన రెండు మాటలే మీరు కట్ చేసి దాన్ని మాత్రమే చూపిస్తే దానికంటే ముందు కామాలు పులి స్టాబ్లు ఏమున్నాయి, ఏ సందర్భంలో మాట్లాడినాం, మీరు అడిగిన ప్రశ్న ఏంది, నేను చెప్పిన సమాధానం ఏంది అనేది పూర్తిగా ప్రజలకు చెప్పకుండా నేను ఎవరినో తిట్టినటువంటి రెండు లైన్లు మాత్రమే మీకు గొప్ప కనబడి ఆ రెండు లైన్లనే మీరు చూపెట్టుకుంటూ నేను సంజయ్ గారు ఏం మాట్లాడారో నేను వినలేదు, అరవింద్ గారు ఏం మాట్లాడారో వినలేదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దీని ద్వారా ఒకవైపు రఘునందరావు ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఇట్లా కుమ్ములాటలు ఉన్నాయి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి మీరు అన్నారు, ఇంట్లో డిస్కస్ చేసిన విషయాలు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఇక్కడ చర్చ. ఎవరైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు సంజయ్ గారు ఒక మాట నిన్నా అని ఉంటారు, ఎవరైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు అరవింద్ గారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుంటారు. కానీ కావాలని ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ ని అరవింద్ గారు తిట్టలే, అరవింద్ గారిని సంజయ్ గారు తిట్టలే. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ నిమిషానికి ఆయన మదిలో ఏముందో ఆ ఆలోచన ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు తప్ప మేమందరం కలిసే ఉంటాం, అందరం కలిసే పనిచేస్తా ఉన్నాం. అందరి అల్టిమేట్ గోల్ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, అంతకుమించి మాకు వేరే ఉద్దేశాలు లేనప్పుడు ఇంకా వేరే ఆలోచనలు ఎందుకు ఉంటాయి? జాతీయ మహిళా కమిషన్ కూడా పిలిచినట్టు బండి సంజయ్ గారు, జాతీయ మహిళా కమిషన్ పిలవలేదు. రాష్ట్రంలో వాళ్ళు ఒక పదవి ఖాళీగా ఉందని ఒక మహిళా సోదరిమణిని తీసుకొచ్చుకొని పెట్టుకున్న ఒక మహిళా కమిషన్ పిలిచింది, మరి ఆమె ప్రీతి నాయక్ హత్య జరిగిన రోజు ఎందుకు స్పందించలేదు? ఒక చిన్నపిల్లని కుక్కలు గారి చంపేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? అనేక మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రకరకాల కారణాల చేత. నవ్య అనేటువంటి సర్పంచ్ ఆ లోకల్ ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ చేస్తూ మాట్లాడింది మీడియా ముందు, ఆ రోజు ఎందుకు కళ్ళు మూసుకుంది మహిళా కమిషన్? ఆమె చెప్పింది కదా మా ఎమ్మెల్యే గారు ఎట్లా అంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పింది కదా. ఆ రోజు ఏమైంది మహిళా కమిషన్? ఒక బండి సంజయ్ మీద మహిళా కమిషన్ నిద్రలోంచి మేల్కొందా? అంతకుముందు ఇంకెప్పుడు కూడా మహిళా కమిషన్ ఈ రాష్ట్రం ఎన్నడైనా మహిళా కమిషన్ ఈ రాష్ట్రంలో ఎవరికైనా నోటీస్ ఇచ్చిందా? ఎన్నడైంది ఆమె మహిళా కమిషన్ చైర్మన్? ఏ జిల్లాకైనా పోయిందా? కడుపు ఉపబట్టుకొని లైన్లో 50-50 మంది ఆడపిల్లలు నిల్చొని బాత్రూములు లేవని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఆడపిల్లలు ఏడుస్తుంటే ఇదే మహిళా కమిషన్ ఎందుకోలేదు ఆడికి? ఆ కలెక్టర్ని పిలిచి ఎందుకు 4 బాత్రూములు కట్టించమని డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎవరి మెప్పు పొందేందుకు పనిచేస్తూ ఉంది మహిళా కమిషన్? సి యూ షుడ్ బి అన్ ఇంపార్షియల్ క్వాసి జుడిషియల్గా మీరు ఇక్కడున్నటువంటి అధికారాలను మీరు ఉపయోగించాలి. ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్కి పోయినవా? ఆడపిల్లలు వచ్చి సరిగా ఉడుకని బువ్వ పెడుతున్నారని పేపర్ల ముందు గోడ పెట్టుకున్నారు, ధర్నాలు చేశారు, పాసరాల IIIT ఆడపిల్లలు 3 రోజులు కూర్చున్నారు. ఆ రోజు ఎందుకు స్పందించలేదు మహిళా కమిషన్? మహిళా కమిషన్ అంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగితే మాట్లాడుతుంది అనుకుంటే నవ్య అనే సర్పంచ్ గారికి అన్యాయం జరిగినప్పుడు స్పందించాలి కదా, ఎందుకు స్పందించలేదు? ఇన్ని రోజులు నిద్రపోయిన మహిళా కమిషన్ ఈ రోజు మాత్రమే మేల్కొన్నదంటే తెలంగాణ సమాజమా నువ్వు ఆలోచించు, రాజకీయ కక్ష అంటారా మరి? తెలంగాణ సమాజమా నువ్వు ఆలోచించు. మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో ఉన్నటువంటి వారు ఏ పార్టీ, ఏ పార్టీకి వెళ్ళి వచ్చారు, ఏ పార్టీ ఓడగొట్టింది, రాజకీయ పునరావాస కేంద్రంగా కమిషన్ మారిందా లేదా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం. తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉంది, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజాన్ని ఆలోచించమంటున్నా. ప్రీతి నాయక్ చనిపోయిన రోజు మహిళా కమిషన్ స్పందించాల్సింది. ఒక్కటే బాత్రూమ్ ఉంది మా కడుపును వస్తుందని ఆడపిల్లల కడుపు చేతులు ఇట్లా పట్టుకొని క్యూ లైన్లలో నిలిచిన హాస్టల్ ఫోటోలు పేపర్లలో వచ్చిన రోజు మహిళా కమిషన్ స్పందించాల్సింది. మా బువ్వ ఉడుకని బువ్వ పెడుతున్నారు, బల్లులు పడుతున్నాయి, అలా పురుగులు వస్తున్నాయని ఆడపిల్లలు ఏడ్చిన రోజు మహిళా కమిషన్ స్పందించాల్సింది. డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ దట్. దానికి ఏకీభవిద్దాం సార్, అది కూడా పిలవాల్సిందే, పిలవలేదు, అది రాజకీయ కోణం అనుకుందాం. అదిగులో ఉన్న వాళ్ళు చేయవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. యు ఆర్ నాట్ ద జడ్జ్, ఐఎమ్ నాట్ ద జడ్జ్. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని చెప్పడానికి మీకున్న పరిమితులు లిమిటెడ్, నాకున్న పరిమితులు లిమిటెడ్, మహిళా కమిషన్కి ఉన్నటువంటి పరిమితులు కూడా లిమిటెడ్ అయి ఉంటాయి. సి ఇఫ్ యూ వాంట్ టు సూ మీ, ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఏ కేస్ అగెనెస్ట్ మీ, నా కోర్టులో కలుసుకుందాం,
నీదేంది నాదేంది నువ్వు మాట్లాడింది ఎంత తప్పు నేను మాట్లాడింది ఎంత తప్పు తేల్చుకుందాం లేదు ప్రజాకోట రావాలని బెదిరించే ధోరణి ఉంటదా బెదిరిస్తా బరాబర్ భయపెట్టిస్తా నాకేం నేనేం భయపెట్టను నేను దానికి నువ్వేదో జర్నలిస్ట్ అయినంత మాత్రం నీతో ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి ఆయన జడ్జి కాబట్టి చేతులు కట్టుకోవాలి వంగి వంగి దండాలు పెట్టాలి నాకు తెలుసు మై లిమిటేషన్స్ ఒక జర్నలిస్ట్ మిత్రుని ఎంత గౌరవించాలి ఒక జడ్జి గారిని ఎంత గౌరవించాలో నాకు తెలుసు మహిళలకు సమాన హక్కులు అని మాట్లాడేటువంటి జడ్జిలు 32 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటే 16 మంది మహిళల్ని పక్కన జడ్జిలుగా కూర్చోబెట్టినంత సేపు శబరిమల గుడి లోపలికి ఆడపిల్లల్ని దోలి ఆడపిల్లలకు హక్కులు ఉన్నాయని మాట్లాడితే నీకు జడ్జిమెంట్ రాసే నైతిక హక్కు లేదంట నేను ఏం చేసుకుంటావో చేసుకోవంట నేను సి ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 గురించి నువ్వు మాట్లాడుతున్నావో మహిళలకు సమాన హక్కులు లేవా మహిళలు శబరిమలకు పోవద్దా అని అడుగుతున్నావు కదా రైట్ జడ్జి గారు మీరు చెప్పిన జడ్జిమెంట్ చాలా గొప్పది నేను అడుగుతున్న నా ప్రశ్నకు సమాధానం చెప్పు 32 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటే 16 మంది మహిళలకు పక్కన కుర్చీ లేచి కూర్చోబెట్టలేని నువ్వు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుర్చీలో కూర్చోవడానికి అరువును అనేది నువ్వు ఆలోచించుకో నేను దేశ ప్రజలందరి ముందు ఈ సమస్యను ఉంచదలుచుకున్నా ఎందుకు ఉండదు 16 మంది మహిళలు మహిళలకు హక్కులు లేవా అని అడిగి నువ్వు శబరిమల గుళ్ళకు పోయేందుకు 100కి 100% మహిళలకు హక్కులు ఉన్నాయి గుళ్ళకు పోయేందుకు నీ పక్కకు 16 కుర్చీలలో కూర్చుండేందుకు మహిళలకు హక్కులు లేవా అని నేను అడుగుతున్నా కూర్చోబెట్టు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకి 32 మంది జడ్జిలలో 16 మంది మహిళా జడ్జిలు ఎందుకు ఉండరు 24 మంది జడ్జిలు తెలంగాణలో ఉంటే 12 మంది మహిళా సోదరి మళ్ళకి పక్కన కుర్చీలేసే స్పృహ నీకు లేనప్పుడు నువ్వు న్యాయమూర్తి ఎట్లా నువ్వు చెప్పేది న్యాయం ఎట్లా శబరిమలకు ఒక న్యాయం నీ పక్క కుర్చీకి ఒక న్యాయమా బరాబర్ మాట్లాడతా నువ్వు న్యాయమూర్తి అయితే నాకేంది నువ్వు జర్నలిస్ట్ అయితే నాకేంది కడిగి పారేయాలనుకున్నప్పుడు నువ్వు ఎవడైతే నాకేంది నేను నిజం వైపు ఉన్నా నిజాయితీగా మాట్లాడుతున్నా నా మాటలలో కల్మషన్ లేనంతసేపు ఐ విల్ ఫేస్ ఎనీబడి స్వామి వివేకానంద దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొని 1 కిలో స్వీట్ ప్యాకెట్ తీసుకొని పోయి ఒక సమస్యని ఆ తల్లి స్వామి వివేకానంద ముందు ఉంచుతుంది నా కొడుకు రోజు స్వీట్లు తింటుండే స్వామీజీ ఎట్లా చేసి నా కొడుకుని స్వీట్లు మానిపి స్వామీజీ అని చెప్పి ఆమె స్వామీజీ కాలు 1 కిలో స్వీట్ ప్యాకెట్ ఆడబెడతారు అప్పుడు స్వామీజీ ఒక మాట చెప్తారు అమ్మాయి వాళ్ళ సోమవారం మళ్ళీ సోమవారం రోజు నీ కొడుకుని తీసుకొని రా అని చెప్తాడు పోయిన తర్వాత 2 రోజుల తర్వాత స్వామీజీ చెప్తాడు ఆ బాబుని ఉద్దేశించి బాబు నువ్వు రేపటి నుంచి స్వీట్లు తినడం మానేసాయి నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తాడు అప్పుడు ఆ తల్లి ఆ కొడుకును బయటికి పంపించి స్వామీజీని అడుగుతుంది తలపెట్టి స్వామీజీ ఇదే మాట 2 రోజుల కింద చెప్పుంటే నాకు 500 రూపాయలు బస్కి రాయలు మిగిలేటి కదా నేను అంత దూరంకి వెళ్ళి మళ్ళీ వచ్చేదాన్ని కాదు కదా అని అడిగితే అప్పుడు స్వామి వివేకానంద గారు చెప్తారు నువ్వేమో నా 1/2 కిలో స్వీట్ ప్యాకెట్ పెట్టినావు నేను రోజు 1/2 కిలో స్వీట్ తింటున్నా రోజు నేను స్వీట్ తింటూ నాకు వచ్చిన వానికి నేను స్వీట్ తినొద్దు అని చెప్పే నైతిక హక్కు నాకు లేదు బోధించే కంటే ముందు ఆచరించాలని నేను నమ్మిన కాబట్టి ఈ 2 రోజులు నేను స్వీట్లు తినడం మానేయడానికి ప్రయత్నం చేసి నేను ఆ ప్రక్రియలో సక్సెస్ అయిన తర్వాత నువ్వు చెయ్యి అని చెప్తున్నా అని చెప్తాడు సో ఏ జర్నలిస్ట్ నన్ను ఇట్లా ఏలివెట్ అంటున్న ఆ జర్నలిస్ట్కి వెనుకకు 4 ఏళ్ళు చూపెడుతున్నాయనే తెలియాలి 33% మహిళా రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేదు బీజేపీ అని అడుగుతున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా నేనేమంటా ఆచరిస్తాము అంటున్నా వి హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూస్ ఈ దేశానికి ఏం కావాలి ఈ దేశ ప్రజలకు ఏం కావాలో మేము చేస్తూ వస్తా ఉన్నాం ఏసరేపు కామన్ సివిల్ కోడ్ తెస్తాం బరాబర్ తెస్తాం మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాం బరాబర్ ఇస్తాం ఇంకా ఏమేమి కావాలో ఈ దేశ ప్రజలకి సి 2 కేలి మమ్మల్ని 273కి తెచ్చిర్రు 273 జాలతలేవు మోడీ గారు ఇంకా గట్టిగా నిర్ణయాలు తీసుకొని మాకు 303 ఇచ్చిర్రు రేపు మాకు 353 ఇస్తారు రాసుకొని పోను ఇవాళ మీరు 353 ఇచ్చిన రోజు మహిళా బిల్ వస్తుంది కామన్ సివిల్ కోడ్ వస్తుంది ఈ దేశానికి పెట్టిన అన్ని అరిష్టాలకి ఈ రాష్ట్రంలో ఈ మధ్యలో కొంతమంది నిర్మా వాషింగ్ పౌడర్ని వాడుతురు బరాబర్ నిర్మా వేసి మీ బుర్రలలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగేస్తాం కంప్లైంట్ నువ్వు ఒక ముఖ్యమంత్రి కదా నువ్వు ఒక ముఖ్యమంత్రి కదా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా సెక్షన్ 200 సిఆర్పిసి కింద కేసు సివిసి కంప్లైంట్ సిబిఐ కంప్లైంట్ హైకోర్టులో పిల్లై నువ్వు ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాన్ని రాయి ఇగో నా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాల ప్రకారం ఆదాని మీద కేసు పెట్టు ఈ ఒక సాక్ష్యమే నేనే ఎదుర్కోవాలనేది కుక్కలు చాలా మరుగుతుంటాయి మరిగే ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం నరేంద్రుడికి లేదు చెప్తాం తప్పకుండా భారతదేశ ప్రజలు డిమానిటైజేషన్ చేసినప్పుడు ఇట్లా 100,000 గంటలు మురిగినాయి టీవీ ఛానళ్ళు గల్లీ టీవీ నుంచి ఢిల్లీ టీవీ దాకా డిమానిటైజేషన్ తప్పని మురిగినాయి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు అవుతుంటే పశ్చిమ బెంగాల్లో వచ్చి మురిగిరు ఢిల్లీ వాళ్ళు వచ్చి మురిగిరు ఇంకా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి నరేంద్ర మోడీని ఉరిదీయాలని చెప్పారు ఉత్తరప్రదేశ్లో మాకు 303 సీట్లు ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయినరు 2018 తర్వాత డిమానిటైజేషన్ తర్వాత మళ్ళీ 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే 273 జాలతలేవు మోడీ సార్ నీకు ఈ మురిగే వాళ్ళందరూ నోరు మూపి అని 303 ఇచ్చారు మాకు ఢిల్లీలో బాగుంది మరి గల్లీ పరిస్థితి ఏంటి సార్ గల్లీలో బాగుంది ఢిల్లీలో బాగుంది మన నరేంద్ర మోదీ బొమ్మ పెట్టుకుంటున్నాం సరే మనం అధికారం కైవసం చేసుకుని కేంద్రంలో మీరు బాగానే పరిపాలన చేస్తుంది అనుకున్నాం
చంద్రశేఖరరావు బొమ్మ తీసేసి, చంద్రశేఖరరావు బొమ్మ తీసేసి, కేటీఆర్ బొమ్మ పెట్టి, హరీష్ రావు బొమ్మ పెట్టి, కవిత బొమ్మ పెట్టి టీఆర్ఎస్ ఎలక్షన్ లో కొమ్మని పోతే ఎవరికి? కేసీఆర్ ఉండగానే కదా రఘునందన్ రావు దుబ్బాకలో గెలిచింది. కేసీఆర్ చదువుకున్న దుబ్బాకలే కదా మీరు అంటున్నారు కాబట్టి చెప్తా ఉందా. ఢిల్లీలో మీకు నరేంద్ర మోడీ బొమ్మ ఉన్నదని చెప్తారు కదా, మరి గల్లీలో కేసీఆర్ బొమ్మ తీసేసి తిరుగురు అంటున్నారు. కేసీఆర్ కి పోటా పోటీగా ఎవరు ఉండాలి మరి బీజేపీ దేనికి? ఆయన బొమ్మ మీరు పెట్టుకుని మీరు ఎవరు బొమ్మ పెట్టుకోవాలి? అరే బొమ్మ ఏముందబ్బా, ఏ ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి కావచ్చు, అవుట్ ఆఫ్ 119 లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, దానికి కేసీఆర్ కావాల్సిన అవసరం ఏముంది? ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడు, ఇంతకంటే గొప్పగా పాలిస్తానా లేదా చూపెడతాను నేను. సి కుర్చీలో కూర్చోనంతసేపు నీ బలం ఏంది, నీ బలహీనత ఏంది అనేది ప్రపంచానికి తెలియదు. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు కదా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు అందరు మామూలుగా చూసేవాళ్ళు. ప్రధానమంత్రి అయినాక 5 ఏళ్ళు ఒక మైనార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలిగినా నడపలేడా ప్రధానమంత్రిగా? సో ఆ కుర్చీలో కూర్చోబెట్టినాక మాట్లాడాలి రఘునందన్ చేతనైతుందా చేత కాదా అనేది. ముందే కేసీఆర్ కు సమకాలికుడు, దేనికి సమకాలికుడు కావాలి? సరే మీ మాటలు మీ చైతన్యంతో ఓటర్ రాలే బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం. రఘునందనరావు గారు కొత్తగా ఏం చేస్తారు? బీఆర్ఎస్ చేయాలి, బీఆర్ఎస్ రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్స్ అన్ని చెప్పుకుంటా ఉన్నారు కదా, కాళేశ్వరం పెట్టి సాగునీటి దించడం, మరి కొత్త వాట్ ఆర్ యువర్ ఇంప్లిమెంటేషన్స్ అనేది ఇప్పుడు పెద్ద ఎన్నికల మేనిఫెస్టో ఎలక్షన్స్ ముందు వస్తుంది సార్, తప్పకుండా ప్రజలకు చెప్తాం. చేసేది ఏం లేదంటున్నారు బీఆర్ఎస్ అన్ని చేసినాం కదా, అన్ని చేస్తే మరి దుబాకులు ఎందుకు ఓడిపోతారు? అన్ని చేస్తే హుజరాబాద్ లో ఎందుకు ఓడిపోతారు? అన్ని చేస్తే మునుగోడులో కమ్యూనిస్టుల సహాయం ఎందుకు అవసరమైంది? ఏ కమ్యూనిస్టులు అయితే సూది దబ్బునాల పార్టీలు, చిల్లర పార్టీలు, వీళ్ళు పోలీసులతో ఫైరింగ్లు చేపిస్తారు, వీళ్ళు దుర్మార్గులు, నీచ్ కమీనే కుత్తేలు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ అదే కమ్యూనిస్టులను ఆలింగనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలా ఎందుకు వచ్చింది? రఘునందన్ రావు లాంటి బలమైన నాయకులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారా మరి? నాయకుడు ఎప్పుడు బలంగా ఉండాడు? ప్రజలు ఓట్లేస్తే నాయకుడు అవుతాడు. ఆ నాయకులలోంచి ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, ఒకరు ప్రధానమంత్రి అవుతారు. దాన్ని పెద్దగా ఊహించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. అంజయ్య గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండ్రు, ఎవరు చేయలేదు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు చేసిర్రు, రాజశేఖర రెడ్డి చేసిర్రు, నీలం సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేసిర్రు, అనేక మంది చేసిర్రు, నేదురమిల్లి జనార్దన్ రెడ్డి చేసిర్రు, ఏం చేసి వచ్చి చేసిర్రు వాళ్ళు. రేపు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, మల్లయ్య కావచ్చు, కుర్చీలో కూర్చున్న తర్వాత కుర్చీ అన్ని నేర్పిస్తుంది అంటుందా? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యకంటే ముందే 20 సంవత్సరాలు మంత్రి పదవి చేసిరా? చేయలేదు కదా. ఆయనకు మంత్రి పదవి ఇస్తే కూడా ఏంటంటే ఆయన డ్యూటీ సరిగ్గా చేయలేదనే కదా ఆయన మీద ఉన్న ఎలిగేషన్. మంత్రి పదవి సరిగ్గా చేయలేని ఆయన 2 పర్యాలు అధికారం కైవసం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యింది కదా సార్. మరి ఏకంగా ప్రజల ఆశీర్వాదం ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేపు మాకు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు. గెలిచిన తర్వాత ఏం చేస్తాం, గెలిస్తే ఏం చేస్తాం, గెలిపిస్తే ఏం చేయబోతాం అనేది మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తాం, ప్రజల ముందు ఉంచుతాం. పాదయాత్రలు చేపట్టబోతుండ్రా ఇప్పుడు కాంగ్రెస్ ఆశయ జోడో యాత్ర అని పోతుంది కదా, అట్లా అలాంటి వినూత్నమైన ఏమైనా తీసుకోబోతారా జనాలు? సి నేను ఇంకొక పార్టీ గురించి విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఆసియా జోడో యాత్ర చేసినా లేదా కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేసినా ఏ రాష్ట్రంలోనన్నా ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్ని కలిపి ఉంచగలిగిందా రాహుల్ గాంధీ అనేది మీరు ఆలోచించుకోరు. బట్టి రేవంత్ రెడ్డి కలవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కలవరు, కోమటిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలవరు, ఓకేనా? ఇది అధికారంలో లేని రాష్ట్రం. అధికారంలో ఉన్న రాజస్థాన్లో పిసిసి ప్రెసిడెంట్ సచిన్ పైలట్ ఒక దిక్కుంటాడు, ముఖ్యమంత్రి గారు ఇంకొక దిక్కుంటాడు. ఏడనన్నా నువ్వు ఇద్దరిని కలిపి నడిపినవా? ఏడ నీ పార్టీ నాయకుల్ని ఇద్దరిని కలిపి నడపలేదు. నువ్వు జోడో యాత్ర ఏంది? జోడో యాత్ర అర్థం లేని యాత్ర. కాబట్టి ప్రజలు మీ పార్టీని విశ్వసిస్తలేరు. కాంగ్రెస్ నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో కూడా ఉండదు. తెలంగాణ ఇచ్చినాం, ఛత్తీస్గఢ్ పాలన తెస్తాం, మాకు అవకాశం ఇవ్వమని తిరుగుతా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు కదా సార్. మరి హాస్య హాత్ జోడో యాత్రలో వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులందరినీ కలిపి ఒక 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 దగ్గర నడుపుమని ఊరికి అంతే చాలు. సింగిల్ డిజిట్ కూడా రాదు, ఎక్కడ వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ కే స్కోప్ ఉంది అంటున్నారు కదా మరి. వాళ్ళ సమస్యలకి వాళ్ళ విమర్శలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 18 మంది మీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే, హోల్సేల్గా 12 మంది టీఆర్ఎస్లకు అమ్ముడు పోతే నోరు మీద పని పార్టీ మీరు. రేపు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, నిండు శాసనసభలో ముఖ్యమంత్రి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అన్నీ చెప్పిండు మన్మోహన్ సింగ్ గొప్పోడు, కాంగ్రెస్ గొప్పదని. దేనికి సంకేతం అది? అంటే కాంగ్రెస్ మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం, కలిసి నడుస్తాం, భవిష్యత్తులో కాంగ్రెస్ నా వెనకాల తోక పార్టీ ఉంటుంది అని చెప్పగానే చంద్రశేఖరరావు గారు నిండు శాసనసభలో మొత్తం దేశం చూసినప్పుడు చెప్పిండు. ఇంకేం కావాలి మీకు? సమాధానం అర్థం కాలేదా? కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ ఈ మూడు కూడా విడదీయరానటువంటి బంధం కలిగినటువంటి పార్టీలు. కాబట్టి తెలంగాణ సమాజం ఏ ఆలోచించుకోవాలని నేను అప్పీల్ చేస్తాను. మంచి స్కోప్ ఉంది బీజేపీకి అయితే తెలంగాణలో, ప్రజలు కూడా మంచిగా అర్థం చేసుకున్నారు. సరే బీజేపీ పాలన రావాలని కూడా కోరుకుంటారు అనుకుందాం. ఇప్పుడు సమస్య ఏంటంటే అటు కాంగ్రెస్ బీజేపీ రెండు కొట్టుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు మిలాంటి పెద్దలు అంటుంటారు కదా సార్, ఎట్లా మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు దుబ్బాకలో మేము గెలుస్తామని అనుకున్న రోజు కాంగ్రెస్కి డిపాజిట్ రాలేదు,
నాగార్జున సాగర్లో మేము గెడవమని అనుకున్న రోజు మాకు డిపాజిట్ రాలేదు. ప్రజలు చాలా తెలివి కలలేదు. మీరు ప్రజల్ని తక్కువ అంచనేసి ఏదో ఏదో ఊహించుకొని మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. హైదరాబాద్లో కూర్చొని ఏసీలలో కూర్చొని అంతా నాకే తెలుసు అని ఐఏఎస్లు చెప్పినట్టు మీ జర్నలిస్ట్ మిత్రులు కూడా గోడలు నాలుగు గోడల మధ్యలోకి పరిమితం కాకుండా పర్సెప్షన్ విల్ బి డిఫరెంట్. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 61,000 ఓట్లు వచ్చినాయి హుజూరాబాద్లో. 2021 నవంబర్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసినప్పుడు 3,000 ఓట్లు రాలేదు. మీకు నచ్చింది మీకు నచ్చిన కోణంలో చూస్తారు. రైలాన్ని చూడాలంటే మజ్ను కళ్ళతోటే చూడాలి. ప్రజల పర్సెప్షన్ చూడాలంటే బీజేపీని అధికారంలోకి తేవాలనేది ప్రజల పర్సెప్షన్. బీఆర్ఎస్ మీరు ఒకవైపు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు కొట్టుకుంటుంటే మీరేదైనా కొట్టుకోరు ఏదైనా దాగుండ్రి. చంద్రశేఖరరావుని ఎదిరించేటోడు నిలిచేటోడు ఏ పార్టీ అని అనుకుంటే ప్రజల వాళ్ళకి ఇస్తారు. నేను ఇంత క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ని చంద్రశేఖరరావు పొగుడుతురు, చంద్రశేఖరరావుని కాంగ్రెస్ వాళ్ళు పొగుడుతురు అసెంబ్లీలో. ఎంఐఎం వాళ్ళకి ఎట్లా గంట కాగుతూనే ఉంది. ఇక పోయిన తర్వాత చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా నిలబడేటోడు అమ్ముడు అనోడు. 18 గెలిస్తే 12 వాయే, మిగిలిన 6లో ఒక ఆయన మొన్న మా దగ్గరికి వచ్చే, ఇంకో ఇద్దరు ఒక ఆయన తూర్పు అంటాడు ఒక ఆయన పడమర అంటారు. ఉన్న 5 కూడా ఎవరెటు ఉన్నారో తెలియని పరిస్థితి. ఇంకేం మాట్లాడతాం సార్? తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమైనా బీజేపీ ఒక్కటే ఢీ కొట్టి అధికారం కైవసం చేసుకుంటది, కాషాయం ఆయన చేస్తుందని అనుకుంటున్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు సార్, ఉత్తరప్రదేశ్ లో కూడా మాట్లాడదాం సార్. దేశం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు మనం ఒకలమే ఒకవైపు అనేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు ప్రతి బూత్ లో నువ్వు 100 ఓట్లుంటే 50 కోట్లు నీ పార్టీకి ఎట్ట రావాలనేది నువ్వు ఆలోచించు. దిస్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ లీడర్ అమిత్ షా. దేశంలోనే అందరూ ఒక దిక్కు అవుతారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇట్లా పార్టీలన్నీ ఒకటై పోటీ చేస్తే కూడా ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపు తెలంగాణలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లేదా సమాజ్వాదీ పార్టీ ఇంకా 4 పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే మేము అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఒకవైపు ఉంటుంది. తెలంగాణ సమాజమా, తెలంగాణ ఓటర్ మహాశైలారా ఆలోచించురు అనేదే మేము వారికి చేసేటువంటి అప్పీల్. సీఎం భయపెట్టేందుకే ఈడీ రంగంలో దిగింది కదా సార్, తెలంగాణలో అనుకోవచ్చు అట్లా. ఇప్పుడు మీరు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే, జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారని ఏడిస్తే దానికి ఎవడేం చేస్తారు? ప్రతిపక్షాల గొంతు నెక్కుతుంది బీజేపీ కేంద్రంలో ఉండే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారేకంటే ముందే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కవిత పేరు ప్రస్తావించలేదు. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకెవరి పేర్లు వస్తాయి? మొన్నకి చంద్రశేఖరరావు గారి పేరు లేదు కదా, మొన్న హరీష్ రావు గారి పేరు లేదు కదా, రేపు ఎందుకు వచ్చిందని మీరు అడిగితే నేనేం చేస్తాను? ఒక్కొక్క ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ముద్దాయి చెప్పేటువంటి సాక్ష్యాలు ఆధారాలను బట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, ముందుకు పోతుంటారు. దానికి ఇవన్నీ పంచాయతీలు ఎందుకన్నా? ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా, జరిగితే దాంట్లో కవితకి పైసలు ముట్టినాయా ముట్టలేదా, కవితకు ముట్టకపోతే ఇన్ టోటల్గా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కవిత పోయి వ్యాపారం చేసిందా, అట్లయితే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ని కూడా రేపు పిలుస్తారు ఈడీ వాళ్ళు. మరి మీరు కక్ష సాధిమంటే నేనేం చేయలేదండి. సో పార్టీ చెప్తే పోయి కవిత వ్యాపారం చేసిందా, కవిత దాన్ని సొంతం కోసం వ్యాపారం చేసిందా అనేది ఇప్పుడు తేలాలి ఫస్ట్. కేసీఆర్ బీజేపీ ఉన్న వెంట ఉన్నంత వరకు అంటే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను పొగిడేంత వరకు ఈ పరిస్థితి లేదు, ఇప్పుడు ఎందుకు కొత్తగా అనేది ఇక్కడ క్వశ్చన్. చంద్రశేఖరరావు గారు పొగిడినా పొగడకున్నా, టీఆర్ఎస్ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా భారతీయ జనతా పార్టీకి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది, మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. నీ అవసరాల కోసం నువ్వు కొద్ది రోజులు మమ్మల్ని జోకి నీ అవసరాలు వద్దనుకున్నప్పుడు నువ్వు ఏదో మాతో కొట్లాడుతున్నట్టు చేస్తే అది ప్రజలు తెలుసుకుంటారు కదా. ప్రధానమంత్రి అంటే ఆయన నిజస్వరూపం తెలుసుకోలేకపోయినా ఎవరు? మీరు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నారు, మర్యాదస్తులని ఇంటికి రానిచ్చినాం. మీరు ఈ రూమ్లోకి వెళ్ళండి, వస్తువులు పోతు పోతు పట్టుకుపోయారు అనుకో, నేను మిమ్మల్ని ఏం అనలేను, ఎందుకంటే మీరు జర్నలిస్ట్ నేను గౌరవించాలి కాబట్టి. సో మీ నేచర్ ఏందో నాకు తెలిసింది కాబట్టి నేను మౌనం కూరుకుంటాను. అందుకే ఈడీ వచ్చింది. నా మౌనం చేతగంతనం కాదు. అక్కడ ఆ విలువైన వస్తువులు అయినప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తప్పు మీరు చేస్తే మిమ్మల్ని పట్టుకుపోతారు. దానికి జర్నలిస్ట్ తోటి ఇంటర్వ్యూ చేయించుకున్నావు, అర్ధగంట సేపు కూర్చోబెట్టుకున్నావు, అంత అయిపోయినాక జర్నలిస్ట్ మీద కేసు పెట్టినావు అంటే నేనేం చేస్తాను? ఈ సంస్థలన్నీ బీజేపీ కనుసైగల్లోనే నడుస్తున్నాయి అనేది ప్రజల వద్ద తీసుకుపోతున్నారు కదా సార్ మరి. వాళ్ళ మాట ఎవరు నమ్ముతారు సార్? వాళ్ళ మాట ఎవరు నమ్ముతారు అంటున్నారు. కవిత అరెస్ట్ అవుతుంది అని అంటే తీసుకెళ్తాంరు. తెలంగాణ సమాజం ఆడపిల్లల్ని సారామని చెప్పలేదు, ఆడపిల్లల్ని మద్యం వ్యాపారం చేయమని చెప్పి చెప్పలేదు, మద్య నిషేధం కావాలని కోరుకుంటున్నాయి తెలంగాణ పల్లెటూరు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 25 రూపాయలకు దొరికినటువంటి క్వార్టర్ సీసా ఇలా తెలంగాణ పల్లెటూర్లలో 250 రూపాయలకు దొరుకుతుంది. అప్పుడు దాచుకొని దాచుకొని భయపెట్టి భయపెట్టి పోలీసు వడతాడో ఎక్సైజ్ అవుతాడో అని అమ్మేటోళ్ళు. ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణం ఊర్లలో బెల్ట్ షాప్గా మారింది. ప్రజలు ఇలా అసహించుకుంటున్నారు. మా మెదక్ జిల్లాలోనే చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా అయిన పూర్వ మెదక్ జిల్లాలో నా నియోజకవర్గ పరిధిలో ఉన్న నార్సింగ్ మండలంలో షేరిపల్లి అనే ఒక గ్రామంలో
ఎనిమిదవ తారీఖు మహిళా దినోత్సవం అయితే ఆరో తారీఖు రోజు ఆ ఊర్లో ఉన్న మహిళలందరూ కూర్చొని ఒక తీర్మానం చేశారు, మన ఊర్లో మందు అమ్మొద్దు, మందు తాగొద్దు, నీ భర్త మందు తాగి వచ్చిండని నువ్వు అందరికి చెప్తే 2,500 రూపాయలు నీకు బహుమతి ఇస్తామని కూడా నిబంధనలు పెట్టుకున్నారు. సీ దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఆడపిల్లలు. తెలంగాణ ఆడపిల్లలు అంటే రాణి రుద్రమ్మలకు వారసులు, సమ్మక్క సారలమ్మలకు వారసులు, కానీ సారారాణులు అన్న మాలు సారారాణులు, ఇంతకుముందు లిక్కర్ డాన్లు అని నువ్వు, ఇప్పుడు లిక్కర్ క్వీన్లు వస్తున్నారు తెలంగాణలో. ఇదేం సమాజం సార్? ఏం జరగబోతుంది సార్ 16వ తారీఖు? ఒక వకీల్ సాబ్గా మీరు చెప్పండి. అయితే 9 లేకపోతే 16 లేదా 20 ఏదో ఒక రోజు అయితే కవిత అరెస్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కవిత అరెస్ట్ తప్పదు. మళ్ళీ సీఎం ఒకవేళ ప్రధానమంత్రితో ఏమైనా మాట్లాడితే ఏమన్నా కవితను వదిలిపెట్టే పరిస్థితి? ఇదేమైనా వ్యాపారం అనుకుంటున్నారా? సీఎం ప్రధానమంత్రితో మాట్లాడితే రాజకీయం మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి. రాష్ట్ర కలుస్తారేమో సీఎం అనేది అనుకుంటున్నారు, అందుకే వచ్చింది. కలుస్తారు ఇవన్నీ పంచాయతీలు ఎందుకు? కలిసిరా మరి, అమిత్ షా గారు వెళ్ళిపోయారు కూడా, వచ్చిరు కూడా, వెళ్ళిపోయినారు కూడా, కలిసిరా సీఎం మరి. సీ చట్టం ముందు అందరూ సమానమే. కవిత అరెస్ట్ ఖాయమంటారు? నాకున్న లీగల్ పరిజ్ఞానంతో కవిత అరెస్ట్ ఖాయమని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు బీజేపీ పార్టీగా మీరు ఎన్నికలకు పోతున్నారు సార్, మరి ఎంతమంది మహిళలకు మీరు సీట్లు ఇస్తారు? బీసీ కానీ దళితులకు సంబంధించిన బిడ్డలకు కానీ ఓట్లు, అంటే మొత్తం మీద ఈ సామాజిక వర్గానికి ఏమైనా పెద్దపీట వేస్తారు? ఇప్పుడు ఈ దేశ ప్రధానే ఒక బీసీ బిడ్డ, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీనే ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక ఆలోచనను మా పార్టీ చేస్తూ ఉంది. 100కి 100% ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు మహిళలకి భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, దాంట్లో మీకేం డౌట్ అక్కర్లేదు. నేను చెప్తా ఉన్నా కదా, సోషల్ కాంపోజిషన్ ఇంప్లిమెంట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందాక నేను నరేంద్ర మోడీ గారి కేబినెట్ గురించి చెప్పిన మీకు, అవును, అవకాశం వస్తే ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేసిన, అవకాశం వస్తే ఒక దళితుని రాష్ట్రపతి చేసినాం, అవకాశం వస్తే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసినాం, ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసినాం, రేపు ఈ రాష్ట్రానికి అవకాశం వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు? అనుకుంటున్నాం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఉంది, ఇప్పుడు మరొకసారి సార్ కబురు పెడితే మీకు కలిసి పనిచేద్దాం, మీరు పార్టీలోకి రమ్మని అంటే ఏంటి సార్? మరి ముగిసిన అధ్యాయం అది, ముగిసిన అధ్యాయమా? ఇట్ ఈస్ లేట్. నేను ఎక్కే రైలు 1 గంట లేట్ అయిందని తిలక్ చెప్తాడు, అట్లా చంద్రశేఖరరావు గారి ఆలోచన 1 గంట లేట్ అయిపోయింది. నేను కేంద్రంలోకి వెళ్తున్నా కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతా అంటే బీఆర్ఎస్ వెళ్తారా వెళ్ళారా? నేను ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో బతిక తెలుసుకున్నాను, ఓకేనా? నేను ప్రాక్టికల్గా ఉండేటువంటి మనిషిని, నా పని ఎంత, నా పనితీరు ఎంత, దుబ్బాకి నియోజకవర్గాన్ని నేను చేయాల్సినటువంటి బాధ్యతలు ఏందనేది నాకు తెలుసు. నేనున్న పార్టీ నన్ను నమ్మి మీరన్న కుర్చీలో కూర్చోబెడితే అప్పుడు ఆలోచిస్తుందని పక్క పార్టీల వాళ్ళు చెప్పేటువంటి మాటల కోసం నేను అదే చెప్తాను. బీజేపీలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, ఇందాకే చెప్పిన కదా అద్వానీ గారు, నరేంద్ర మోడీ గారు ఉదాహరణ చెప్పిన నేను, ఎందుకంటే ఎక్కువ పెద్ద ఉదాహరణ ఏముంటుంది? ఏముండదు. ఇలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా, రఘునందర్ రావు లాంటి మంచి మనుషులు ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటారు, అటు ప్రజలతో పాటు జర్నలిస్ట్ అన్ని సంఘాలు కూడా ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తుంటారు కాబట్టి సార్ ఇంకా మంచిగా ఎదగాలి, రాజకీయాలు ఇంకా రాణించాలని మనం కూడా కోరుకుందాం. ధన్యవాదాలు సార్, ఇప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్, టైం స్పెండ్ చేశాను.